Friends, welcome to my channel. Children, friends, ee roju mana topic endante idu kanipistune kada playlist ante idi na home page anamata. Ee home page lo ee playlist lanni create chesi pettanu kada. Ila meeru kuda create cheyali ante em cheyali? Okay na, mana YouTube channel lo playlist lu create cheyalante em cheyali? Daniki chudandi, munduga ikkada gear symbol kanipistundi kada, settings symbol. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఓకేనా, కస్టమైజ్ ద లేఅవుట్ యువర్ ఛానల్ అని చెప్పి, లేఅవుట్ ఆఫ్ యువర్ ఛానల్ దీన్ని ఎనేబుల్ చేయాలన్నమాట మనం. ఇది ఎనేబుల్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. హోమ్ పేజీ, వీడియోస్, ప్లేలిస్ట్, ఛానల్స్. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకొని వాటిని తీసుకొని వచ్చి మన హోమ్ పేజ్ మీద అప్లోడ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లేలిస్ట్ని ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే ఇలా వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేమో నేను లైక్ చేసినటువంటి వీడియోస్, అవి ప్రైవేట్గా ఉండాలి కాబట్టి లాక్ సింబల్ కనిపిస్తుంది. ఇవి ప్లేలిస్ట్లు. జస్ట్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తామంటే న్యూ ప్లేలిస్ట్. ఓకేనా, మీరేం క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ? తెలుగు ప్లేలిస్ట్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టేయండి. కొట్టేసాక ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇది మన నేమ్ అన్నమాట. మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఈ సింబల్ మీద క్లిక్ చేసి దాన్ని మార్చేసుకోవచ్చు. చూడండి, యాడ్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏ వీడియోస్ని మనం యాడ్ చేసుకోవాలి అంటే మన దాంట్లో వీడియోసే కదా, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి, ఈ వీడియో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, ఈ వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాను, ఈ రెండింటిని యాడ్ వీడియోస్ అని కొడితే సరిపోతుంది. ఫిడ్లింగ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఛానల్ యుఆర్ఎల్ కనిపిస్తుంది కదా, యుఆర్ఎల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని మన హోమ్ పేజ్లోకి వచ్చి ఈ పేజ్లో ఇక్కడ అనిపిస్తుంది కదా యాడ్ ఏ సెక్షన్ అని చెప్పి, మన పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలానే కనిపిస్తాయి. ప్లేలిస్ట్లో వచ్చేటప్పటికి సింగిల్ ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేయండి. చేశాక ఇక్కడికి వచ్చి ఎంటర్ ప్లేలిస్ట్ యుఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, కొట్టేసేసి ఇక్కడ మనం కాపీ చేసుకున్న యుఆర్ఎల్ని అంటే మన ప్లేలిస్ట్ యుఆర్ఎల్ ఏదైతే ఉందో, ఇందాక మనం క్రియేట్ చేసాం కదా ఇక్కడ ప్లేలిస్ట్లో, దీని యుఆర్ఎల్ని తీసుకొని వచ్చి మన హోమ్ పేజ్లో ఇక్కడ పెట్టి యాడ్ అని కొడతాం. కొట్టగానే ఇక్కడికి వచ్చేస్తుంది. చూసారా, ఆ రెండు వీడియోస్ ఇక్కడికి వచ్చినాయి. సో మనం ఏంటంటే ఇలా చేసి మన హోమ్ పేజీలో ఇలా వీడియోస్ని ఎడిట్ చేసుకొని ఆ వీడియోస్ని ప్లేలిస్ట్లో పెట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ అందంగా పెట్టుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా మన యూజర్స్కి ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.